ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు జరుగుతోంది, ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం మనం అప్డేట్ను చూస్తున్న పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మణిపూర్, గోవా, అలాగే ఉత్తరాఖండ్లో టగ్ ఆఫ్ వార్ కనపడుతూ ఉంది. అండ్ పంజాబ్లో ఆప్ ఆధిక్యం దిశగా ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఆప్ తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. బీజేపీ కానీ, శిరోమణి అకాళీ దళ్ కానీ తన ప్రభావాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి మనం పంజాబ్లో చూస్తూ ఉన్నాం. ఇక ఉత్తరప్రదేశ్లో బీజేపీ లీడ్లో కనపడుతుంది పోస్టల్ బ్యాలెట్లో. మరికొద్దిసేపటి, అంటే ఒక గంట రెండు గంటలు ఒక ట్రెండ్స్ క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తం ఐదు రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. అండ్ ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు. అటు అప్డేట్స్ మీద అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఢిల్లీ నుంచి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఎర్లీ ట్రెండ్స్ ఎట్లా కనపడుతూ ఉన్నాయి? ఎర్లీ ట్రెండ్స్ చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ ఏమో అనిపిస్తాను ప్రస్తుతం, కానీ చాలా ఎర్లీ కదా, చాలా ఇంకా అసలు ఫస్ట్ కౌంట్, సెకండ్ కౌంట్, థర్డ్ కౌంట్ అలా ఉన్నది కాబట్టి ఆ లీతులు మనం కొంచెం సీరియస్ గా తీసుకుంటామా లేదా అని ఆలోచించుకోవాలి. ఇంకా టైం ఉన్నాయి, ఇంకా కీ కంటెస్ట్ రావాలి. సో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ లీడ్ చేస్తారన్నారు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు, మిగతా చోట ఇటు అటు ఉన్నారు. సో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే అనుకున్న రిజల్ట్ వస్తాయి, లేకపోతే మనం కొంచెం ఆగాలి. ఎందుకంటే మా అన్ని ఏరియాస్ నుంచి వచ్చే ట్రెండ్ ఎలాగున్నది, కొంచెం ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ నిలబడిన చోట ఉత్తరప్రదేశ్ లో ఉదాహరణ అఖిలేష్ యాదవ్, అలాగే బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు ముజఫర్, అవి ముందులు వచ్చాయి. దానివల్ల మనం ఏదో అదే ట్రెండ్ అనుకుంటాం, కరెక్ట్ కాదు. వాళ్ళు కీ క్యాండిడేట్స్, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కనుక వాళ్ళ రిజల్ట్స్ మీడియా అందిస్తూ ఉంటారు. సో మనం కొంచెం ఆగాలి, ఇదే కరెక్ట్ అయితే ఆఖరి వరకు చూడాలి. పంజాబ్ కూడా చాలా చిన్న స్టేట్, 115 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్యేలు ఇటు అటు నంబర్లు వెళ్ళిపోతే మారిపోతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని అందరూ ఎందుకు భావించారంటే వ్యతిరేకత డివైడ్ అయిపోయి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, అమరీందర్ సింగ్, అకాలీ దళ్. సో అది ఎంతవరకు నిలబడతారని చూడాలి. అలాగే ఉత్తరప్రదేశ్ రాగానే అన్ని ఎగ్జిట్ పోల్స్ డబుల్ ఇంజన్, నరేంద్ర మోడీ గారు, యోగి ఇద్దరు తీసుకొచ్చారు. మనం అందరం అనుకున్నది చెప్పింది 1985 నుంచి ఏ పార్టీకి రెండోసారి అధికారం, ఏ వ్యక్తికి రెండోసారి అధికారం ఇవ్వలేదు. 1990 నుంచి ఏ పార్టీకి సెకండ్ టర్మ్ ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, 2014లో గెలిచా, 2017లో గెలిచా, 2019లో గెలిచా. సో థియరీ తప్పన్నారు. సో నరేంద్ర మోడీ గారు కరెక్ట్ అయితే యూపీలో బీజేపీ అధికారంకి వస్తారు, మిగతా అబ్జర్వర్స్, మీడియా కరెక్ట్ అయితే బీజేపీ ఓడిపోవాలి. సో ఎన్ని ఈవేళ ఒక హిస్టారికల్ గా మాత్రం ఎలక్షన్ అయిపోయింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు మిగతాయి కలిపితే నేషనల్ పార్టీస్ పరిపాలిస్తున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్, మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ. ప్రాంతీయ పార్టీలు ఎక్కడా లేవు, ఓడిపోయినా గెలిచినా వాళ్ళు ఎక్కడా లేరు. సో ఆ మార్పు వస్తుందా? పంజాబ్ లో కాంగ్రెస్ ఓడిపోతే తీవ్రమైన పరిణామం వస్తుంది రాహుల్ గాంధీ గారి మీద, మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద. అలాగే బీజేపీ కనుక సెట్ బ్యాక్ వస్తే ఉత్తరప్రదేశ్ లో నేరోగా వచ్చినా చాలా పరిణామాలు వస్తాయి. నేరోగా కనుక వస్తే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 5 సంవత్సరాలు పనిచేస్తుందా లేదా ప్రభుత్వం, అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మారిపోతా ఉంటారు, అవన్నీ ప్రశ్నలు వస్తాయి. సో ఇంపార్టెంట్ ప్రశ్న, బీజేపీ ఉత్తరప్రదేశ్ కొంచెం మంచి మెజారిటీతో రిటర్న్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో రిటర్న్ చేస్తారా, మిగతా రాష్ట్రాలు అన్నారు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ మొత్తం కలిపితే 9 మంది ఎంపీలు ఉన్నారు. పెద్ద ముఖ్యత లేదు, ముఖ్యమంత్రులను ఉంటారు కానీ ఒక మ్యాండేట్ గా చూస్తారు కదా సార్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకటి బీజేపీ గెలుచుకుని మిగతా స్థానాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది అని అంటే ఒక మ్యాండేట్ గా అది వెళ్ళదా? ఓన్లీ ఉత్తరప్రదేశ్ నే చూస్తారా? అంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మెరుగైన ప్లేస్ లో ఉండి మిగతా రాష్ట్రాల్లో కొంచెం వెనకబడింది అనుకోండి, అది ఒక మ్యాండేట్ గా చూడరా మిగతా రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాలైనా కూడా? కాదు, ఉత్తరప్రదేశ్ లో వచ్చేస్తే సరిపోతారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మన ఒలింపిక్స్ తో మ్యారథాన్ ఎలాగో అందరూ మ్యారథాన్ రేస్ చూస్తారు, లాస్ట్ రేస్ ఒలింపిక్స్. ఉత్తరప్రదేశ్ అంతే భారతదేశం. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయి మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన ఫలితం లేదు, అలా తీసుకొచ్చి పెట్టుకున్నారు. బీజేపీ కూడా అలాగే పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ అక్కడి నుంచే పోటీ చేశాడు, పెద్ద రాష్ట్రం. సో అది పెద్ద ప్రైజ్ సైకలాజికల్ గా. ఉత్తరప్రదేశ్ గెలిచారు, అదే రాష్ట్రపతి ఎలక్షన్ కూడా ఆగస్ట్ లో ఇంకెవరు పోటీ ఉంటుంది, ఎన్నో ఉన్నాయి దీని మీద రన్ చేసే. సో మీరు అన్న ప్రశ్నకి ఎస్, ఉత్తరప్రదేశ్ బీజేపీ గెలిస్తే మిగతా లెక్క పెట్టక్కర్లేదు ఎవరు గెలిచినా. కానీ పంజాబ్ లో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన అపోజిషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది నరేంద్ర మోడీకి. రాబోయే 2 సంవత్సరాలు అంత ఈజీగా ఉండదు. కానీ ఇక్కడ సార్ పంజాబ్ లో ఆప్ ప్రస్థానాన్ని ఎట్లా చూడాలి అంటే అక్కడ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత మొన్న బీజేపీ అకాలీదళ్ కూటమితో చేసినటువంటి వీళ్ళ పోరాటానికి సంబంధించి ఈ వీటన్నిటి తర్వాత ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ ని ఆప్ లో చూస్తున్నారు అనుకోవచ్చా? పంజాబ్ లో పూర్తిగా ఆపు అన్ని ట్రెండ్స్ బట్టి ఆపు గెలవాలి. ఎందుకంటే ఆపు పెద్ద స్లోగన్ తీసుకొచ్చింది. 60 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ అకాలీదాలు ఇచ్చారు. ఏం చేశారు? ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, పేదరికం ఉన్నది, ఉద్యోగాలు లేవు, వ్యవసాయం పాడైపోయింది, అంతా లూటీ చేస్తున్నారు, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే వెళ్తూ చాలా ఎపీలింగ్ అవుతుంది. అందరూ అనేది ఏంటంటే ఆప్కి గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ లేదు. పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయ పార్టీలు కాంగ్రెస్ అకాలీదాల్ అన్ని వాళ్ళకే లీడర్షిప్ ఉన్నది. కానీ అది తట్టుకోగలరా అంటే ఇప్పుడు మనం చూస్తాం. ఆఫ్టర్ ఆల్ చిన్న స్టేట్ 2017లో 20 సీట్లు సంపాదించుకున్నది ఆప్, చిన్న విషయం కాదు. తర్వాత మీరు చూస్తున్నారు మిగతా పార్టీలు అందరికీ లీడర్స్ 6, ఈ ఒక్క పార్టీకి 4 సీట్. కానీ ఆయన మార్పు తీసుకొస్తాడు. ఇప్పుడు ఉన్న కుళ్ళు రాజకీయం, కరప్ట్ రాజకీయం పంజాబ్ లో మార్చాలంటే పెద్ద ఫీలింగ్ ఉన్నది. సో ఆప్ అనేది ఆల్టర్నేటివ్. ఆప్ కేజ్రీవాల్ నిజంగా గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేస్తే అపోజిషన్ క్యాండిడేట్ ప్రధానమంత్రికి అయిపోతాడు రేపు ఇవాళ సాయంకాలం నుంచి. చాలా రన్ అవుతుంది పంజాబ్ లో. కాంగ్రెస్ తగ్గిపోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ క్యాండిడేట్ అవుతారు. ఆపోజిషన్ లో ఇక మిగతా ఆపోజిషన్ క్యాండిడేట్స్ స్థానం లేదు. మమతా బెనర్జీ, శరద్ పవార్ ఎవరు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే మొదట ప్రాంతీయ పార్టీ భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం సంపాదించుకున్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ అవుతారు. ఢిల్లీ, పంజాబ్, ఇంక ఏ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రం తప్ప బయట సెట్ చేస్తారనుకోవచ్చా? కేజ్రీవాల్ గెలిస్తే కేజ్రీవాల్ కొత్త నెరేటివ్ సెట్ చేస్తాడు. డబ్బులేని రాజకీయం అంటాడు, సింపుల్ రాజకీయం అంటాడు. నీకు డబ్బు అక్కర్లేదు, నువ్వు ఏ పార్టీ గుమ్మం దగ్గరికి వెళ్ళి నేను అవుతాను మెంబర్ అనక్కర్లేదు, ఆ తెల్ల టోపీ పెట్టుకో నువ్వు పార్టీ లీడర్ అయిపోయావు. అలా ఢిల్లీలో సంపాదించాడు 2012లో చాలా సింపుల్ గా. ప్రతి ఒక్కడమే నువ్వు కామన్ మ్యాన్, నువ్వే పొలిటీషియన్, నువ్వే లీడరు అని అప్పచెప్పాడు. ఎవరికి ఆడే చేసుకున్నావు. సో కొత్త నెరేటివ్ వస్తాడు అంటే అతను అయిపోతాడా బీజేపీ ఓడిస్తాడని కాదు, కొత్త నెరేటివ్ వస్తుంది. పంజాబ్లో నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తే అన్ని చోట సిటీస్లో మాత్రం మంచి ఓట్స్ వస్తాయి. గెలుస్తాడు అనగానే అతన్ని లెక్క పెట్టాలి. ఏదో ఢిల్లీ ముఖ్యమంత్రి అని కాకుండా మొత్తం మమతా బెనర్జీ కూడా ఇంక ఏ రాష్ట్రంలో ఒక ఎంపీ గెలవలేదు ఏ ప్రాంతీయ పార్టీ, అలా రాష్ట్రాల్లో అంతే, సమాజ్వాదీ పార్టీ అంతే. సో కేజ్రీవాల్ ఇమాజినేషన్ క్యాచ్ చేస్తారు సింపుల్గా. పవర్ ఫ్రీ ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. వాటర్ ఫ్రీ ఇచ్చాడు. మంచి స్కూల్స్ అన్నాడు, చేశాడు. హెల్త్ ట్రై చేస్తా అన్నాడు, ఫినిష్. సింపుల్ నెరేటివ్ పెట్టుకున్నాడు, ఎక్కువ కాదు. అది చేస్తా, ఇది ఫ్రీ ఇస్తా, అది చేస్తా, అది ఏం పెట్టుకోకుండా సింపుల్ గా కామన్ మ్యాన్ కి. తర్వాత కేజ్రీవాల్ తీసుకొచ్చే నెరేటివ్ ఏంటంటే ఫ్రీ పవర్ అంటే అందరికీ కదా, ఫ్రీ వాటర్ అంటే అందరికీ కదా, ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ మంచి స్కూల్ అంటే అందరికీ కదా. సో ఆ కులాల మధ్యన ఈ వర్గాల మధ్యన గోపాలరావు నాకు ఇవ్వలేదే అని రాకుండా చాలా ఇంటెలిజెంట్ గా చేశారు. కానీ వాళ్ళు చూడాలి సాయంకాలం మనకి ఒక కల్ట్ రాజకీయాలు అంటే క్యాడర్ ఉండాలి, క్షేత్రస్థాయిలో మనకి విపరీతమైనటువంటి క్యాంపెయిన్ ఉండాలి, స్ట్రాంగ్ బేస్ ఉంటే తప్పితే ఒక పార్టీ నెగ్గుకు రాలేదు. అది ఒక ఏలియన్ స్టేట్లో ఢిల్లీ నుంచి వెళ్ళి పంజాబ్లో గెలవడం అనేది సాధారణమైన విషయం కాదు. అండ్ మనకి కల్ట్ రాజకీయాలకు సంబంధించి ఈక్వేషన్స్ ఉండనే ఉన్నాయి. కానీ ఇవన్నింటినీ కూడా తోసిరాజు అంటూ ఉన్నారు ప్రస్తుతం కేజ్రీవాల్. ఒకటి మీరు చూడాలి, పోస్ట్ రాజకీయం చక్కని మాట చెప్పారు. ఒకటి కొత్త పాలిటిక్స్. ఇప్పుడు నేను పార్టీ జాయిన్ అవ్వాలి, వాళ్ళ లీడర్స్ నన్ను ఒప్పుకోవాలి, ఇది మంచోడా చెడ్డోడా ఏంటి వాళ్ళ జిల్లాలో. కేజ్రీవాల్ పార్టీకి అదేం లేదు, నువ్వు జెండా పుచ్చుకో, టోపీ వేసుకో, చేసుకో, నేను ఇష్టం వచ్చిందని చెయ్యి అంటే నువ్వు ఏదో పదవులా నువ్వు చేసుకో. సో ప్రతి ఒక్కరు ఏమొస్తానంటే ఆ పార్టీలో నేను మెంబర్ని, ఆ పార్టీలో నాకు బలం ఉన్నది, ఆ ఎంతోజం తీసుకొచ్చాడు. ఎవరికైతే రాజకీయం అందుబాటులో లేదో రాజకీయం తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉన్నారు, ఒక ముగ్గురు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకున్నారు. ఒక కాలనీ ఉన్నారు, ఒక ముగ్గురు పెద్ద మనుషులు రిటైర్డ్ అయిన పీపుల్ పెట్టుకున్నారు. సో అదే అతని బలం. కొత్త పాలిటిక్స్ అంటే పాత కదా, నీకు డబ్బు ఉండాలి, నీకు ఆర్గనైజేషన్ ఉండాలి, 24 గంటలు తిరగాలి, వర్కర్లను హైర్ చేయాలి, మీటింగ్స్ అది లేదు. సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఢిల్లీలో సాధించారు. మీరు చూశారు కదా, ఢిల్లీలో కొత్త నాయకులు తీసుకొచ్చారు. పాత వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు ఎవరైతే ఢిల్లీ డామినేట్ చేశారో బీజేపీ కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎస్, బీజేపీకి ఎంపీలు వచ్చారు నరేంద్ర మోడీ ఇమేజ్ మీద, కానీ ఎమ్మెల్యేలో ఒక్క పాత నాయకుడు ఏదో 2-3 ఉన్నారు 70లో. సో కేజ్రీవాల్ కనుక పంజాబ్లో క్యాప్చర్ చేస్తే ఈ పాత లీడర్షిప్, పాత డైనాసిటీస్ అందరూ మునిగిపోతారు, పూర్తిగా మునిగిపోతారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రతిసారి మీరు చూసేదేంటి, 70% ఓట్లు పడుతున్నాయి, 30% ఎంత చేయట్లేదు. వర్కర్స్ అంటే కిరాయి అయినా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ క్యాండిడేట్స్ అయినా అవ్వాలి. నువ్వు ఏం అక్కర్లేదు, నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు చేసుకో. చాలా సింపుల్గా పెట్టాడు ఆ ఫార్ములా. చిన్న రాష్ట్రాల్లో, పట్టణాల్లో చక్కగా పనిచేస్తుంది, పల్లెటూరులో ఇంకా పనిచేయలేదు. కానీ పల్లెటూరు పంజాబ్లో కూడా పనిచేస్తుంది, ఎందుకంటే మార్పు కావాలని. అకాలీదాలు వేస్తే మళ్ళీ బాధలు వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి వేస్తే మళ్ళీ ఆ మోహాలే వస్తాయి. 25 సంవత్సరాలు బట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే వస్తారు. సో ఇదేంటి అందరికి విసుగు కూడా వచ్చింది. సో అక్కడ ఆల్టర్నేటివ్ కి చూసుకుంటాను. ఉత్తరప్రదేశ్లో ఈక్వేషన్స్ ఎట్లా చూడాలి సార్? బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అని అనుకుంటూనే లీడ్ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ అమేఠీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వెనకబడ్డారు, బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఒకటి మనం చూసేది ఏంటంటే, బీజేపీ నరేంద్ర మోడీ ఇమేజ్ మంచిగా ఉన్నది. ఉత్తరప్రదేశ్ నా నార్త్ ఇండియన్ రాష్ట్రం మంచిగా ఉన్నది. అక్కడి నుంచి యోగి ఆదిత్యనాథ్ 2 పనులు చేశారు గొప్ప పనులు. మాఫియా అణిచేశాడు, లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చాడు, గోండాస్ని జైల్లో పెట్టాడు. అది మాత్రం ఉన్నది. నేను కొన్ని పోల్స్ వచ్చి ఆడవాళ్ళలో 16% మిగతా పార్టీల కంటే ఎక్కువ బీజేపీకి వేశారన్నారు. 3 తలాక్ అన్నారు, కొంతమంది ముస్లింని వేశారు. బీజేపీకి అయిపోతే మళ్ళీ ఆ పూర్వం చట్టం వచ్చేస్తాయి, మన పరిస్థితి ఏంటని ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా అవ్వారు. ఈ లీడ్స్ నిలబడి ఉంటాయి. మనం బీజేపీ లీడ్ చేస్తుందని చూశారు, నిలబడాలి. 1 గంట వరకు మనం చూడాలి ఎలా మారుతాయి, ఏం మారుతాయి. ఇంకెందుకంటే 4-5 పార్టీలు ప్రతి చోట పోటీ చేస్తున్నాయి, ప్రతి సీట్లో ఉత్తరప్రదేశ్. ఈ లీడ్ అవుతే తప్పకుండా లా అండ్ ఆర్డర్ గురించి గెలిచారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నరేంద్ర మోడీ విశేషంగా ఫండ్స్ డంప్ చేశారు ఉత్తరప్రదేశ్లో. ట్రైన్స్ అని, నది మీద అని, ఏరోప్లేన్లని, రోడ్లని, బ్రిడ్జ్లని అది కూడా పనిచేస్తుంటారు. సో తప్పకుండా మార్పు అని చాలా మంది ఏమనుకున్నారంటే, యోగి ఆదిత్యనాథ్ తీసేస్తే ఎవరు వస్తారు? అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ లాగా కొత్త సరుకు కాదు కదా, పాత సరుకు. గత 30 సంవత్సరాల బట్టి ఆయన తండ్రి, ఆయన బంధువులు, ఆయన 20 సంవత్సరాల బట్టి ఎంపీగా ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ కొత్త మహాలు కాదు, పాత మహాలు, పాత బ్రాండ్. బిఎస్పీ మౌనం ఎవరికి లాభదాయకం? బిఎస్పీ మౌనం బీజేపీకి లాభం. ఎందుకంటే బిఎస్పీ మాయావతికి ఆవిడ వయసు వచ్చింది, ఎవరు లీడర్షిప్ లేరు. కానీ ఆవిడకి అఖిలేష్ యాదవ్ గెలిస్తే ఆవికి ఉన్నది కూడా పోతాయి. సో అఖిలేష్ యాదవ్ ఓడిపోతే బిఎస్పీ మాయావతి అంటారు, నేను లేకుండా ఓడిపోయాను. 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి మాయావతి, అఖిలేష్ యాదవ్ పొత్తున్నది. ఇద్దరికి కలిపి 43-44% ఓటు వచ్చింది. బీజేపీకి 40% ఓటు వచ్చింది. ఇప్పుడు ఎవరు అక్కర్లేదు, అఖిలేష్ దిగాడు. అది పొరపాటు చేసేదేమో. మాయావతి తీసుకెళ్ళి ఉంటే గెలుదునేమో. మాయావతి ఓట్ బ్యాంక్ 15% అయినా ఈసారి కూడా వస్తాయని భావిస్తున్నా ఓట్లు. అది వద్దును కదా అతనికి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసేదా, కొత్త టాక్టిక్స్ తో చేసేదా, మనం ఒంటరిగా వెళ్ళిపోతే ఎక్కువ అగ్రెసివ్ గా ముందలు చేసేది కదా, గెలిచేస్తున్నా. అది కూడా ఏమైందంటే బీజేపీ ఓటర్లు ఓడగట్టుకుని ఉంటారు. మాయావతి ఓటర్స్ ఒక విశేషమైన అంతర్ జ్ఞాపకం పెట్టుకోవాలి. దళిత్ ఓటర్లకి ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఫస్ట్ చాయిస్ మాయావతి, సెకండ్ చాయిస్ బిఎస్పీ. కాంగ్రెస్ కూడా చాయిస్, కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో లేదు కదా. సో బీజేపీ సెకండ్ చాయిస్. సో అక్కడ తప్పకుండా ఆ ఓటర్లు చాలా మంది బీజేపీకి ఎక్కువ వేసి ఉంటారు, అఖిలేష్ను ఓడించడానికి చూస్తారు. కానీ మళ్ళీ చెప్తున్నారు చక్రి గారు, కొంచెం మనం ఆగాలి. 12 గంటల సార్ ఆగుదాం. మరి కొద్దిసేపట్లో ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.